ఏమంటారు సార్ సాయి గారు నమస్తే అండి అంటే నేను జీవన్ గారు చెప్పిన దాంతో కొద్దిగా అగ్రీ అవుతానండి అవంతి గారు వెళ్ళి కొద్దిగా గట్టిగా ఆయన్ని తిట్టాలి అక్కడ ఇంకెవరైనా అలా చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షి శిక్షిస్తామని చెప్పాలి కానీ మరి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి విషయంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు దళిత మహిళని రేప్ చేసి మర్డర్ చేసేస్తే కూడా ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈయన అవంతి గారు అక్కడి నుంచి వచ్చాడు కదా ఆ పాత ట్రైనింగ్ ఉంది ఆయనకి టీడీపీ ట్రైనింగ్ సో కాబట్టి ఆయన స్పందించలేదు కొద్దిగా దానికి దూరంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఇదివరకు సార్ బేసిక్గా నా సాయి గారు దళితుల మీద దాడుల విషయానికి వస్తే రాకపోతే దళితులను ముందుని పెట్టి ఈ అగ్రకులాల వాళ్ళు చేసే అరాచకాల విషయానికి వస్తే ఎవరు తక్కువ కాదండి కాంగ్రెస్ హయాంలోనే రాజారెడ్డి గారు నూట ఒక్క దళిత గృహాలను కాల్ చేశారు దహనం చేశారని చెప్పి బాలగోపాల్ గారు జయశ్రీ గారు కోర్టుకు అది ముంటే వాళ్ళెవరికి ధైర్యం సాలకపోతే తర్వాత తర్వాత వీళ్ళు కేసు కేసేస్తే కోర్టులో రాజారెడ్డి గారిని ప్రవేశపెడితే ఈ నెవరో మాకు అన్నారు కనీసం ఈయన రాజా రాజారెడ్డి అని అనలేదు ఈ నెవరో మాకు అన్నారు దళితులందరూ అంత భయపెట్టారు అంటే ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను ఈ రోజుకి కూడా దళితుల్ని భయపెడితేనే వీళ్ళు రాజ్యం చేయగలరండి దళితులు నిజంగా కాళ్ళ మీద కాలు వేసుకొని వాళ్ళ హక్కులు వాళ్ళు తీసుకుంటే ఈ సమానం అయిపోతారు కదా బానిసలుగా ఉంటాయి కదా పల్లకేళ్ళు మోసేది అందరూ పల్లకే ఎక్కితే ఎవడు మోస్తారు పల్లకే అది ఈ అధికార పాలక ఉండ అది ప్రతిపక్షాలకు ఇద్దరికీ ఉందండి అది ఎందుకంటే ఇదివరకు సాయిగారు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మీకు ఇప్పుడే మీకు పంపించాను ఆ డీటెయిల్స్ కూడా మా మీద దాడి జరిగిందండి ఇప్పుడు ఆగస్ట్ రెండు రెండు వేల పదిహేడులో నాకు చంద్రబాబు నాయుడు ఇంటి ఇంటికి చాలా దగ్గరలో అతి సమీపంలో ఎందుకంటే నేను రాజేంద్ర సింగ్ గారు విక్రమ్ సోని గారు అనుమల్ గాంధీ గారు ఒక ఇరవై మంది నది పరిరక్షణ యాత్ర మొదలుపెట్టి హంసల దీవి నుంచి జోరు వరకు అంటే కృష్ణా నది సముద్రంలో కలిసే దగ్గర నుంచి కృష్ణానది ఉద్భవించే వరకు వెళ్ళి చూసి నదులను ఏ రకంగా ఆక్రమిస్తున్నారు ఏ రకంగా ఇబ్బంది నదులను పొల్యూషన్ అవుతున్నాయి చూసి దాని మీద నివేదిక సమర్పించమని చెప్తే బీజాపూర్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ నూట ఒక నదుల తాలూకా కాన్ఫరెన్స్ లో నేను అది సబ్మిట్ చేయాలి దానికి ప్రారంభోత్సవానికి రాజేంద్ర సింగ్ వచ్చి మూడు రోజులు దీని దయ్యాకొద్దాం ఆ అంశం దగ్గరకు ఒకసారి రైట్ ఈ అంశం ముందు అయితే నేను చెప్పేది ఏంటంటే చెప్పండి 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 నేను చెప్పేది ఏంటంటే దళితుల మీద దాడి జరిగినప్పుడు రక్షక కవచాల కింద ఉపయోగపడకుండా ఇతర పార్టీలో ఉన్న దళితులందరూ ఏకమై ఆ దాడిని ఖండించాలండి అది ఏ పార్టీ అయినా సరే ఎందుకంటే ఒక దళితుడి మీద దాడి జరిగినప్పుడు అప్పుడే ఈ దాడులు ఆగుతాయి తప్ప దళితుల మీద దాడి కుమార్ కాదు దళితుల వర్గానికి సంబంధించి నందిగం సురేష్ బ్యాచ్ అజయ్ మీద దాడి చేశారు ఇది ఒక రైట్ మా కాదు మైనింగ్ మాఫియాలో కూడా దళితుల షీల్డ్ కింద వాడుకుంటున్నారండి వీళ్ళు మైనింగ్ మాఫియాలో కూడా మైనింగ్ లో కూడా అసలు యాక్చువల్ గా అండి మైనింగ్ లో ఎవరు చేయాలంటే ఆదివాసీలు దళితులు ఉండాలి కదా కానీ ఎవరు చేస్తున్నారు ఓన్లీ వీలే కదా చేస్తున్నారు ట్రైబల్ రైట్స్ ప్రకారంగా మా ఈ మైనింగ్ ప్రాంతాలన్ని కూడా కొండ ప్రాంతాలు కదా కొండ ప్రాంతాల్లో ఏదైనా చేయాలంటే ఆదివాసీలకి హక్కులు ఉండాలి కదా ఇప్పుడు శాండ్ ఏదైనా తీయాలంటే చెరువుల నుంచి జాలార్లకు ఉండాలి కదా సాయిగారు ఇది మీరు మనం వేరేగా మాట్లాడతాను అండి మీరు చెప్పినట్టు నేను తర్వాత మాట్లాడుతున్నాను